మీరు ఒకటే గుర్తుపెట్టుకు, ఇంతమంది కలిసి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి భారతీయ జనతా పార్టీ దగ్గర నుంచి మన తెలుగుదేశం దగ్గర నుంచి మిగతా ఎవరు నన్ను తిట్టినా ఒక వ్యక్తిని ఎందుకు తిట్టాలి? మీరు అందరూ ఆలోచించాలి. వాడు ఏం ద్రోహం చేశాడు? వాడు ఏం ద్రోహం చేయలేదు కాబట్టి వాడు మార్పు తీసుకొస్తాడు కాబట్టి ఇంతమంది కలిసి తిడుతున్నారు. సో మనం ఎంత బలమైన వ్యక్తో అర్థమవుతుందా, ఇంతమంది కలిసి ఒకరిని తిడుతున్నారంటే బలం మనకుంది వాళ్ళకి లేదు. రాజ్యాంగం రాసింది జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు రాజ్యాంగం రాయలేరు. అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి గొప్ప మహానుభావులే అంబేద్కర్ రాజ్యాంగం రాయగలరు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రాజ్యాంగం రాయలేరు, అంబేద్కర్ మహాశైలి రాయాలి. అలాంటి గొప్ప వాళ్ళు పాలు పాలాభిషేకం చేసిన ఎవరికి చేసినా గొప్ప మహానుభావులు చేస్తాం, అంత గొప్ప వ్యక్తులు. అంటే వీళ్ళందరికీ ఎలా ఉంటుందంటే రాజ్యాంగం స్ఫూర్తి కేవలం పేరుకే కానీ వీళ్ళు చేసే దిగజారుడు వ్యవహారం కానీ దిగజారుడు పాలిటిక్స్ కానీ ఇలా తిట్టేస్తే భయపడతామని అనుకుంటారు. వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చూడటానికి మెత్త కనిపిస్తాడు, దగ్గరికి వస్తే తోలు తీసేస్తాను, పిచ్చి పిచ్చి వేసాడు. ఇసుక మాఫియాలు చేసే మీకే, స్కాములు చేసే మీకే అంత బలం ఉన్నప్పుడు, అంత మీకు అహంకారం, మీరు ఆధిపత్య పోరు మీరు చూస్తుంటే ఏమీ చెయ్యని నాకు, ప్రజా సంక్షేమం కోసం నిలబడే మాకు ఎంత తెగింపు ఉంటుంది మీరు ఆలోచించుకోగలరా?